కాకినాడ వద్ద తీరం దాటిన వాయుగుండం ఉభయ గోదావరి జిల్లాలపైనా తీవ్ర ప్రభావం చూపింది. రెండు జిల్లాల్లోనూ భారీ వర్షాలతో అనేక చోట్ల ఇళ్ళు పొలాలు నీట మునిగాయి. విద్యుత్ సరఫరా సహా రాకపోకలకు అంతరాయం కలిగింది. వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తమ్మిలేరు ఎర్రకాలువ జలాశయాలకు ప్రవాహం పోటెత్తింది. తమ్మిలేరు నుంచి నీటి విడుదలతో ఏలూరులో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వైఎస్ఆర్ కాలనీ చాటపర్రు ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో వరి పత్తి మిరప కూరగాయలు అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. సుమారు 20,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నర్సాపురం మొగల్తూరు ప్రాంతాల్లో ఆక్వా చెరువుల్లో నీటి చేరికతో రైతులు భారీగా నష్టపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 48 గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. 62 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. ఉండి పరిధిలో వర్షానికి రోడ్లు ఇళ్లు నీట మునిగాయి. ద్విచక్ర వాహనాలు కార్ల సైలెన్సర్లలోకి నీరు చేరింది. వేలూరుపాడు మండలం కుమ్మరిగూడెంకు రాకపోకలు నిలిచిపోయాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాలింతను 108 సిబ్బంది ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటించి వాహనంలోకి ఎక్కించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మణియం ప్రాంతంలో జలాశయాలు నిండుకుండలా మారాయి. కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. సీతపల్లి వాగు వద్ద దుస్తులు ఉతుకుతున్న మహిళ వరదలో కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. ప్రత్తిపాడు పరిధిలో పేదలకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలు ముంపునకు గురయ్యాయి. కాకినాడ రాజమహేంద్రవరం రామచంద్రపురం అమలాపురం పెద్దాపురం రంపచోడవరం పరిధిలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పంటలు నీట మునిగాయి. కాకినాడ రాజమహేంద్రవరంలో అనేక కాలనీలు ప్రభుత్వ కార్యాలయాలు జలమయమయ్యాయి. బొమ్మూరులో గోడ కూలి మహిళ మృతి చెందింది. ఏలేరు నుంచి దిగువకు నీటి విడుదలతో ప్రతిపాడు జగ్గంపేట పెద్దాపురం పిఠాపురం పరిధిలో పొలాలు నీట మునిగాయి. ఏలేరు కాలువకు 26 చోట్ల గండ్లు పడి పొలాలను ముంచేసి జిల్లాలో 21,000 పైగా హెక్టార్లలో వరి 1,800 హెక్టార్లలో ఉద్యానవన పంటలు 350 హెక్టార్లలో పత్తి పంట మునిగింది. ఇప్పటికే ఈ ఖరీఫ్ సీజన్ లో 4-5 దఫాలుగా ఈ భారీ వర్షాలు వరదల వల్ల రైతాంగం పంటలు కూడా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఆ జిల్లాలో ఉన్నది. ప్రధానంగా సన్న చిన్నకారు రైతులు కౌలు రైతులు తీవ్రంగా నష్టమైన పరిస్థితి ఉంది. మరి వేలకు వేల రూపాయలు ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి ఆ పంట అంతా కూడా నష్టమైన పరిస్థితి ఉంది. పోయిన నెలలో కూడా ఇదే ముంపు పోయినాయండి. ఇదే ముంపులో మరి ఇలాగ ఇచ్చేవచ్చు పోయినాయండి. కులిపోని కులిపోతే మళ్ళీ మందులు కొట్టి ఎరువులు వేసి మళ్ళీ చేసామండి. మళ్ళీ ఇదే ప్రకారంగా ఏదో అమ్మాలుగా అయిందండి. ఈ డ్రైన్ వల్ల బాగా నష్టపోతున్నాడు రైతులు. ఇప్పుడు పట్టించి 2 నెలలు అవుతుందండి. ఇదే నీరు పారుతున్నాడు. వ్యవసాయం లాస్ట్ పెట్టుబడి పెడేసాం. ఎకరానికి 45,000 అయిపోయింది పెట్టుబడి. ఇప్పుడు రైతుకి ఏమంటారు? అది మునిగిపోయింది. ఇంకా కోతకు పనిచేయదండి. చేను పని పనికి రాదండి. మా వర్షగారు ఎలా రోడ్డు మీద వచ్చి పడిపోయామండి. ఇవాళకి వచ్చి నెల అవుతుంది వరద వచ్చి. నెల రూపాయలు అయితే మునుగుతుంది. ఎకరానికి 15,000 పెట్టుబడి పెట్టామండి. 15,000 పెట్టి మీరు రైతుకి ఎకరానికి 22 బత్తలు చిత్తి కట్టాలండి. రైతు ఒప్పుకోడండి కట్టబోతే. మేము ఇంట్లో నుంచి పిల్లలు వస్తువులను తెచ్చి తాగినట్టు కట్టేవండి. మాకు ఏం చేయొద్దండి. ఏలేరు కాళ్ళకి గోడ కట్టాలండి. బత్తలు వేసి పని అవ్వదండి. మాకు ఏరియా అంతా ఈ మరి శుభ్రంగా మునిగిపోయింది. కొంపలు కూడా మునిగిపోయింది. ఇంతవరకు మాకు ముందోసారి వచ్చింది అలాగే మునిగిపోయింది. కొంపలు మునిగిపోయి చేలు మునిగిపోయి చేలు కూడా చాలా మంది నష్టపోయాం. కాకినాడలో సబ్స్టేషన్ నీట మునిగింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు పంటలు పూర్తిగా నీటి ముంపులోనే నానుతున్నాయి.